పరిపాలన చేసినా అలసితివు మరి సొలసితివు ఈ మల్లెలవు ఎలవు కేల ఉయ్యారా కావడితో నిను చేరి మొక్కు తీర్చగా చేయి పట్టి నడిపించు మమ్ము వీడక చేయి పట్టి నడిపించు మమ్ము వీడక ఆదరించి అభయమొసగు స్వామి షణ్ముఖ మా బ్రతుకున ప్రతి దినము ఆడి కృత్తిక హరాయని తలచి నిన్ను వేడగా భక్తితో నిండినది ముక్తి కావడి హరో హరాయని తలచి నిన్ను వేడగా భక్తితో నిండినది ముక్తి కావడి సకల కళా రూపని చరణాలు చేరగా శరణాగత తత్వమీ శక్తి కావడి సకల కళా రూపని చరణాలు చేరగా శరణాగత తత్వమీ శక్తి కావడి నీవే మా సర్వమనే అద్వైత భావమే నీవే మా సర్వమనే అద్వైత భావమే అనుభవైక వేద్యమైన భక్తి కావడి కావడితో నీ చెంతకు నే చేరిన నీ పదముల నన్ను చేర్చర సుబ్రహ్మణ్య ఆదరించి అభయమొసగు స్వామి షణ్ముఖ మా బ్రతుకున ప్రతి దినము ఆడి కృత్తిక Thank you.
శ్రీ వల్లి శ్రీ దేశాన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి నమస్కరించుకుంటూ భక్తులు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడ స్వామి స్వయంభూ ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ పుట్టుండేది కాలక్రమేణ దేవాలయం కట్టారు. ఆ పుట్ట ఎదురుగుండా జమ చెట్టు కూడా ఉండేది, ఎదురుగుండా కోనేరు ఉంది, ఆ చెట్టు మామిడి చెట్టు కూడా ఉండేది. ముఖ్యంగా ఇక్కడికి వచ్చి మనస్ఫూర్తిగా ప్రార్థన చేసి కోరిన కోరికలు కోరితే తప్పనిసరిగా అవుతాయి. ఈనాడు భోజనాలు పెట్టింది నాగేంద్ర బాబు ఫ్యామిలీ. వారి అబ్బాయి ఎక్కడే ఉన్నారు? ఇతను బాబు బాలు. వీరికి ఉద్యోగం వచ్చిందని ఆ విధంగా ఈనాడు ఇక్కడ భోజనాలు మనందరికీ భోజనాలు పెట్టిస్తున్నారు. ఇక్కడ షష్ఠికి సుమారు 20,000 మంది వస్తారు, భోజనాలు కూడా చేస్తారు వారు. అలాగే ప్రతి మంగళవారం కూడా ఇలాగ ఈ పనులు విని వాళ్ళు కోరికలు తీరిన వాళ్ళు పెడతా ఉంటారు. అలాగే నాగుల చవితికి కూడా ఇక్కడ భోజనాలు అవుతాయి. ఈ భోజనాల ఖర్చు కూడా వాళ్ళే సొంతంగా వాళ్ళే పెడతారు, దేవస్థానం వారిది ఒక పైసా కూడా పడదు. ముఖ్యంగా ఇక్కడ మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటే ఇక్కడ ప్రసిద్ధి ఏంటంటే పూర్వం పిల్లలు సంతానం కలుగుతారని, సంతానం లేకపోతే. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ చాలా ధన్యవాదాలు. నాకు ఉద్యోగం వచ్చినందుకు ఫస్ట్ శాలరీతో ఇక్కడ భోజనాలు పెట్టిందామని కోరుకుందాం, అలాగే జరిగింది. ఈ కమిటీ అందరికీ చాలా థ్యాంక్స్. వల్లిదేవ సమేత నాగసుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఇలా ఎప్పుడు కూడా కన్నుల పండుగగానే ఉంటుంది. ఇక్కడ మాకు 364 రోజులు కూడా ఇక్కడ ఆలయం తెరిచే ఉంటుంది. ప్రత్యేకంగా శని ఆదివారాలు మంగళవారం నాళ్ళు ఇక్కడ చాలామంది మన ప్రాంతం వాళ్ళే కాకుండా, మా జిల్లా వాళ్ళే కాకుండా, మా రాష్ట్ర వాళ్ళే కాకుండా, మా దేశం వాళ్ళే కాకుండా విదేశాల నుంచి కూడా వచ్చి ఇక్కడ మొక్కులు తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ప్రతి మంగళవారం కూడా ఇలాగే మాకు 11 మంగళవారాలని మా నరసింహాచార్య గారు మా బ్రాహ్మణులు పెట్టిన తర్వాత ఇక్కడ ఈ 11 మంగళవారాలు ఇక్కడ మొక్కుకుని ఇక్కడికి వస్తుంటుంటే 11 మంగళవారాలు అవ్వకుండానే ఎవరో కోరుకున్నా సరే ఆ కోరికలు ఇక్కడ తీరటం వల్ల ఇక్కడ విపరీతంగా భక్తులు వస్తుంటుంటుంటే ఎంతో దూర ప్రాంతాల నుంచి వస్తున్నారు ఇక్కడ. వీళ్ళేమో సరైనటువంటి వసతులు ఉండవు ఇక్కడని మా సంటి, మా పిల్లలు, మా శ్రీకృష్ణ రెడ్డి, మా నాగు, మా ఎమ్మెల్యే గారు, మా అచ్యుతం వీళ్ళందరూ సలహా మేరకు మా ఎమ్మెల్యే గారు ఇంకా నిండు నూరేళ్ళు, సాధారణంగా 80 సంవత్సరాలు అంటే నూటికేమో నాలుగు వంతులు జీవితం గడిచినట్టు అవుద్ది. పరిపూర్ణంగా ఉండాలంటే 100 సంవత్సరాలు ఉండాలి. కనవాయి 20 సంవత్సరాలు కూడా మా ఎమ్మెల్యే గారికి 20 కాదు 100 సంవత్సరాల పైగా మాకు మా ఎమ్మెల్యే గారిని స్వామివారు ఆశీర్వదించి ఆయనకు ఆరోగ్యం కలిగించి ఆయన నీళ్ళ మేము అందరం కూడా ఆయన పేరు ప్రతిష్టలతోటి మేమందరం కూడా ఏంటంటే మాకు పూర్వం నుంచి కూడా మా ఫ్యామిలీయే ఒక ఇంచుమించు అందరూ కూడా పదవులు చేసిన వాళ్ళే, మా తాతలు కానించి మా చిన్నాళ్ళని కానించి వాళ్ళు మాకేంటంటే ఒక వరపుత్రులు లాంటి ఆయన కనకసుందరరావు గారు అంటే మా వంశానికి ఎవరు కూడా ఈయన పదవులు చేసి ఉండరు. ఈయనేమో బ్యాంక్ ప్రెసిడెంట్ కానించి పంచాయతీ ప్రెసిడెంట్ కానించి సమితి ప్రెసిడెంట్ శ్రీ వల్లే దేవసేన సమేత సంతాన నాగసుబ్రహ్మణ్యస్వామి ఆలయం పడమరిపురు గ్రామం పెట్టబడి మండలం పశ్చిమ గోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్. ఈ స్వామి లీలలు అనేకం, ఎవరితో ఏ పని చేయించుకుంటాడో స్వామి అది విచిత్రంగా ఒక లీలారుద్రంగా ఉంటుంది. అదంతా కూడా ఈరోజు ప్రతి మంగళవారం కూడా ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ కూడా స్వామివారి ప్రసాద్ దర్శించుకున్న ప్రజలు అందరూ కూడా ఇక్కడ అన్నప్రసాదం అందించబడుతుంది. దానిలో భాగంగా ఈరోజు మొగమాట్ల వెంకట నరసింహ సత్యనారాయణ నాగేంద్రరావు గారు, సత్యస్వరూప వారి దంపతులచే వారి బాబుకి ఉద్యోగం వస్తే ముందు ఆయన మొక్కుకోవడం జరిగింది. నాకు ఉద్యోగం వస్తే మొదటి జీవితంతో ఇక్కడ భోజనం పెట్టిస్తానని చెప్పి ఆయన అనుకుంటాం. అలాగే దేవుడి అనుగ్రహంతో ఉద్యోగం రావడం, మొదటి జీతం డబ్బులతో ఈరోజు మంగళవారం వచ్చిన భక్తులందరూ కూడా భోజనం పెట్ట జరుగుతుంది. ఈరోజు అసలు ఇంతకు ముందు ఫస్ట్గా భోజనాలు మొదలెట్టాము మేము. మొదలెట్టినప్పుడు 2 వారాలు ఫస్ట్ 2 వారాలు ఏరు పెట్టారు, ఓ వారం శ్రీకృష్ణ గారు పెట్టారు, మూడో వారం 100 రూపాయలతో మొదలు పెట్టాం. అలాగే 2 సార్లు భోజనాలు కూడా పెట్టించింది ఆవిడ. ఈరోజు సుమారు ఈ భక్తులు అది పెరగడంతో సుమారు 1000 మంది ఇక్కడ ప్రతి మంగళవారం కూడా అక్కడ భోజనం చేయబడుతుంది. ఈరోజు ఈ సుమారు 30,000 రూపాయల పైన
ఆవిడే ఇచ్చి ఈరోజు భోజనం పెట్టడం కూడా జరుగుతుంది. అలాగే ఇక్కడ స్వామివారిని దర్శించుకుని ప్రతి ఒక్కరికి కూడా కోరిన కోరిక తీర్చే స్వామి ఈ స్వామి స్థలమాచి అటువంటిది. ఇక్కడ వస్తే చాలు మనశ్శాంతి గారు, రుణబాధ గారు, రుణబాధ కూడా అప్పులు ఉన్నవారు కూడా అప్పులు పోయి హీన స్థితిలో ఉన్నవారు ఉచిత దిశలోకి వెళ్ళే స్వామి ఈ స్థలం వచ్చి స్వామి దర్శించుకుంటే చాలు. అలాగే ప్రతి ఒక్కరూ కూడా స్వామివారు దర్శించుకుని ఇప్పుడు ఇది కాదు కూర్చున్నాను. తమ్మిరెడ్డి శ్రీనివాస బాబు గారు పద్మజల దంపతులు గోవింద గోపి రమ్య సింధూర వైఎస్ఆర్ యూనివర్సిటీకి మెడికల్ హెల్త్ సైన్స్ కింద ఆవిడ చదవడం జరిగింది. ఈ స్వామి దయ వల్ల ఆవిడ ఇప్పుడు కూడా వచ్చేళ్ళారు ఇక్కడికి. స్టేట్ ఫస్ట్ వచ్చారు ఆవిడ. ఈ స్వామిని నమ్ముకున్నారు మెడికల్ కాలేజ్లో స్టేట్ ఫస్ట్ వచ్చారు ఆవిడ. దాని కోసం సింధూర గారికి రమ్య సింధూర గారికి స్వామివారి ఆశలు ఉన్నందుకు, అలాగే స్టేట్ ఫస్ట్ ఇక్కడ వచ్చినందుకు ఆవిడకి అందరూ కూడా అందరూ భక్తులందరి తరపున మా కుటుంబ సభ్యులు అందరి తరపున కూడా ఆవిడకి కంగ్రాట్స్ చెప్తున్నాం. అలాగే ఈరోజు ఈ స్వామిని నమ్ముకున్న వారందరూ కూడా ఉన్నత స్థితిలో ఉంటారని చెప్పి ఈ అవకాశాలు అందరికీ. శ్రావణ మాసము పౌర్ణమి అలాగే దేవారము ఈ స్వామిని ఈ పౌర్ణమి రోజున తెల్లవారుజామున 5 గంటలకి పాలు పెరుగు పల్లరసాలతో అభిషేకము తదంతర విశేష పూజలు. ఈ రోజున ఎవరైతే స్వామి అమావాస్యకి పౌర్ణమి రోజున స్వామివారు పట్టు మీద ఉంటారు. నిర్మల మనసు ఏకాగ్రత ఉంటే సంతానం లేని వారు కానివ్వండి, వివాహాలు కానివ్వండి, కాలసర్ప దోషాలు కానివ్వండి, అన్నీ కూడా మా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇక్కడ స్వయంభూ వెలసిన స్వామి. ఇక్కడ మంగళవారాలు షష్ఠులు ఎక్కువగా ఉంది, 11 షష్ఠులు 11 మంగళవారం. ఏదైనా అంటే నిర్మల మనస్సుతో ఏకాగ్రత కూడా నమ్మితే ఇక్కడ పరమాత్మ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అవ్వవలసిందే. అందుచేత రాజా రాష్ట్ర అత్యగ్రామ అందరూ కూడా సుభిష్టంగా ఉండాలని పాడి పండుతులు కుతు